ఇప్పుడు చెప్పరా, నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు, ఏం చేస్తున్నావు? రీసెంట్గా బాటా కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాను రా. మా ఎండీ గోపీనాథ్ గారికి నేనంటే మంచి లైకింగ్. వెరీ గుడ్. అన్నట్టు ఆయన మంచి బిల్లెట్స్ ప్లేయర్ రా. తను కాంపిటీషన్స్కి వెళ్తే ఆఫీస్ వర్క్ అంతా నేనే చూసుకోవాలి. సరే, కెనడాలో నువ్వేం చేసేవాడివి? ఏం చేయలేదని అడుగు. టాప్ టు బాటమ్ అన్ని పనులు చేశాను. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, మల్టీ మిలియనర్స్ అందరూ నా లిఫ్ట్తో పైకి వచ్చిన వాళ్ళే. బిల్లు 1500 అయిందిరా. అంతేనా? ఇదే కెనడాలో అయితే మినిమం 10,000 అయిండేది. ఛే, పర్స్ రూమ్లో మర్చిపోయాను, ఓ 2,000 ఇవ్వు. సారీరా, 500 ఉంది. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ. హలో జేపీ, ప్రభు స్పీకింగ్ హియర్. రాజ్ కృష్ణ నుంచి మాట్లాడుతున్నాను. ఫుడ్ ఇస్ ఎక్సలెంట్ యార్. ఎస్, మన కంపెనీ డెలిగేట్ స్టే చేయడానికి ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్. వాట్, గ్రాండ్ కాకతీయ, వైస్రాయ్ హోటల్ కూడా చెక్ చేయమంటావా? వై జేపీ, దిస్ ఇస్ క్వైట్ గుడ్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అలాగే చేస్తాను. బాయ్. హౌ మచ్ ఫర్ ద ఫోన్ కాల్ సార్? నో సార్, ఇట్స్ ఆల్ రైట్. ఓ, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ కంపెనీకి ఎవరో ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నట్టున్నారు. ఎస్, హాంకాంగ్ నుంచి. వారిని మా హోటల్లో స్టే చేయమనండి సార్, మేము బాగా చూసుకుంటాం. ఐ నో, మీ కర్టసీ, డీసెన్సీ నాకు బాగా నచ్చాయి. బట్ మా జిఎం సేఫ్ సైడ్గా ఇంకో 2 హోటల్స్ చూడమంటున్నారు. మీరు కొంచెం గట్టిగా మీ జిఎంతో చెప్తే. షూర్ షూర్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. వెయిటర్, బిల్ ప్లీజ్. నో సార్, మీరు బిల్ పే చేయడం ఏంటి? నో నో, బిజినెస్ ఇస్ బిజినెస్, ఐ వాంట్ టు పే. మీరు అంతగా పే చేయాలనుకుంటే నెక్స్ట్ టైం పే చేయండి సార్. ఇది మా హోటల్ మీకు ఇస్తున్న వెల్కమింగ్ ఆఫర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను నా ఫ్రెండ్ అలా నైట్ వాక్ చేసుకుంటూ వెళతాం. హలో సార్, మా బెన్స్ కార్ నంబర్ 777 మమ్మల్ని ఫాలో చేయమని చెప్పండి. ఓకే. లెట్స్ గో. ఏంట్రా ఇది, మరీ ఇంత మోసమా? కాదు, బతక నేర్చటం. ఎన్ని అబద్ధాలు చెప్పావురా? చెప్పిన వాడిదే తప్పు కాదు మైటియా, అది నమ్మిన వాడిదే తప్పు. లుక్, ఈ రోజుల్లో బ్రతకడానికి జేబు నిండా డబ్బు ఉండక్కర్లేదు. బుర్రలో తెలివుంటే ఆకాశంలో స్టార్స్ సైతం అరచేతులకు రప్పించుకోవచ్చు. దాట్స్ ప్రభు స్టైల్. కమ్ ఆన్. అంజలి, అర్థం లేకుండా మాట్లాడకు. నిన్ను డిగ్రీ చదివించడమే నేను చేసిన తప్పు, అంతకన్నా పై చదువులు చదివించడం నా వల్ల కాదు. ఏం నాన్న, నేనేదో లక్షలు డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివించమన్నట్టు బాధపడతావేంటి? నేను అడిగింది ఎంసీఏకి 10,000 రూపాయలే కదా. ఏదో చదువుకోవాలని ఆశపడుతోంది. ఆశలు అందరికీ ఉంటాయి, కానీ అవకాశాలు కొందరికే ఉంటాయి. ముందు మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎంసీఏ చదివించామనుకో, అంతకంటే పై చదువులు చదివించడం అని దీన్ని మూడుగా తీసుకోవాలి. అంత సోమత నాకు లేదు. కొరియర్ సార్. కొరియరా? ఎవరికి? అంజలి గారికి. అంజలి, ఇలా రామా, నీ కొరియర్ వచ్చిందమ్మా. ఇక్కడ సంతకం చేయండి. ₹10,000 డిడియే? ఇంత డబ్బు ఎవరు పంపారమ్మా? తెలీదు నాన్న. అంజలి గారికి. నేనెవరో మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు తెలుసు. డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు, కానీ చదువు అలా కాదు. అలాంటి చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు. అందుకే మీరు ఎంసీఏ చదవడం కోసం నేను 10,000 రూపాయల డీడీని పంపుతున్నాను. ఎవరో తెలియని మనిషి పంపించిన డబ్బుతో నేను చదవడం ఏంటి అనుకోకుండా ఈ డబ్బు మీ చదువుకు ఉపయోగించుకోండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి? ఎవరి శ్రేయోభిలాషి? అడిగినా సాయం చేయని రోజుల్లో అడగకుండా ఇంత సాయం చేశారంటే ఎవరై ఉంటారు? ఏమో నాన్న, నాకు అదే అర్థం కావడం లేదు. పోనీలేమ్మా, ఎవరైతేనే సమయానికి సహాయం చేశారు. నువ్వు నోర్మి, ముక్కుమోహన్ తెలియని వాడు ఎవడో డబ్బు పంపిస్తే దాంతో చదువుకోవాల్సిన కర్మ నా కూతురికే పట్టలేదు. అంజలి, ఫ్రెమ్మట్ర చూసి డీడీని వెనక్కి పంపించాయి. ఏడ్చినట్టుంది మీరు చెప్పేది. అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదని మీరు ఎలాగో ఫీజు కట్టలేరు. ఈ డబ్బుతో దీనైనా చదువుకోనివ్వండి. అది కాదే, రూపాయి సాయం చేస్తే 10 రూపాయలు ఆశించే ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా ఇంత డబ్బు పంపించాడంటే నాకేం అర్థం కావట్లేదు. చూడండి,
కొంతమందికి గుప్తదానం చేసే అలవాటు ఉంటుంది, బయటికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. గొప్ప మనసుతో డబ్బుండి చదువు లేని వాళ్ళు ఇలాంటి సహాయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు ఎందుకు చేశారని మన బుర్రలు పాడు చేసుకోవడం దేనికి? ఇలా ఇవ్వండి అంజలి, వెళ్ళమ్మా, నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసిరా. ఎవరు పంపించుంటారు? I request you to consider the matter and respond urgently. Yours sincerely. Good morning, sir. Telephone directory complete ayinda? Telephone directory tagala pettadam kaadu kada sir, type kottadam. Appude ela avutundi? Mari poorthi kaakunda enduku vachavu? Ha, ee book lo Anjali nannu kshaminchane paper okati undi sir. Deenni kuda type kottala madichi pakkara pettala ani adagadaniki vachanu. Idi enna page lo dorikindi? 50th page lo dorikindi sir. అయితే పక్కన ఒక సున్నా వేసి 500 సార్లు కొట్టు. సార్, ఇలా కనిపించిన కాగితం ముక్కరల్లా 100 సార్లు కొట్టడం మొదలు పెడితే మా ఆవిడ నాకు డైవోర్స్ ఇవ్వడం ఖాయం సార్. ఇప్పటికే ఇంట్లో నాకు కూడు పెట్టడం మానేసి చీవాట్లు పెడుతోంది. అదేమని అడిగితే మీరు టైప్ మిషన్తోనే కాపురు చెయ్యండి, నేను పుట్టింటికి పోతానంటోంది, దయచేసి ఆ పిచ్చి కాగితాన్ని కొట్టమరగండి సార్. షట్ అప్, ఇది పిచ్చి కాగితమా? కాగితం ముక్కరంటే నేను ఇంత సీరియస్ అయ్యారంటే దాని మీద రాసిన పేరు చాలా కావాల్సినది అయి ఉంటుంది. ఇంతకీ ఎవరు సార్ అంజలి? అది నీకు అవసరమా? అనవసరమే సార్. చూడు, అక్కర్లేని ప్రశ్నలు వేసావంటే లాస్ట్ ఇయర్ టెలిఫోన్ డైరెక్టర్ తెప్పిస్తా. సార్, రైలు ప్రమాదాలు చాలా రకాలుంటాయని తెలుసు, కానీ ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలీదు. తెలుసుంటే ఆ రోజు రైలే ఎక్కేవాడిని కాదు. ఒక్క రాత్రి మీ చేత జాగారం చేయించినందుకు నా బ్రతుకంతా జాగారం అయిపోయింది. ఆనందమాయే, ఆహా, రాహుకేతు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇది అబ్బాయిలు, బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. ఎక్కడికి? ఈ రోజు నా జాతకం ప్రకారం విందులు వినోదాలు అని ఉందయ్యా. విందు మా ఆవిడ రెడీ చేస్తుంది, ఈ లోపల మనం వినోదం. ఏ క్యారమ్స్ క్యారమ్స్ అయ్యి. నాకంత తీరిక లేదు, ఆఫీస్కి వెళ్ళాలి. అదిగో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడుగా, వాడిని తీసుకెళ్ళండి. ఓకే కంప్యూటర్. ఇదిగో సింహరాశి, కన్యారాశి బిజీ అంటున్నాడు, నువ్వైనా వస్తావా రావా? వీడెక్కడు, కెనడా బిల్డప్, కాకినాడ బిహేవియరు. అంకుల్, త్వరగా రండి, క్యారమ్స్ ఆడదాం. వస్తున్నా అంకుల్. మీరు ఆడేది క్యారమ్సా? మరి చెప్పరే, క్యారమ్స్ లో నేను కర్ణాటక ఫస్ట్. పదండి పదండి, నేను కేరళలో ఫస్ట్ అంకుల్. ఊపించారు, కాయన్స్ కదిలిపోతున్నాయి, నువ్వు ఆడవే. అపోజిషన్ అంకల్ పడింది మాత్రం మా వైట్. అచ్చర్ గారు, ఇలా అయితే మనం అంటే అన్నానంటావు గానీ నువ్వు వచ్చి అన్నాళ్ళైందిరా? నెల రోజులు. వాడొచ్చి అన్నాళ్ళైంది? వారం రోజులు. మరి వారం రోజులకే వాడంత అడ్వాన్స్గా ఎలా ప్రొసీడ్ అయ్యాడురా? అదే నాకు అర్థం కావట్లేదు బాబా. నీకు అర్థం కాదురా, తొర్రిడి విధవా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకైకలు, పక్కపక్కలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడాలు చూసి నువ్వు బాధపడటం కాదు?
అంజలికి నువ్వు స్పెషల్ గా కనిపించాలంటే నీ దగ్గర స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఉంది బాబాయ్. ఉందా? ఏంటది? కాలేజీలో చదివేటప్పుడు నేను హై జంప్ లో స్టేట్ ఫస్ట్ బాబాయ్. స్టేట్ ఫస్టా? సూట్ కేసు అక్కడ పెట్టరా, నేను వంగుంటాను. నువ్వు దూకే. అలాగే నువ్వు వంగ బాబాయ్. దూకు దూకు, దూరం రెడీ. 1 2 3 4 మాడ. ఈ ఎక్కి దూకటాలు బొక్కబాడ పట్టాలి కదరా స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటే. ఒక ఆటో పాటో ఉండాలరా. ఉంది బాబాయ్. ఏంటి? కాలేజీలో నేను సింగింగ్ లో ఫస్ట్. సింగింగ్ లో ఫస్ట్? అవును బాబాయ్. ఒక బ్రిలియంట్ ఐడియా రా. ఈ రోజు కార్తీక పౌర్ణమి, నువ్వు బ్యూటిఫుల్ గా డ్రెస్ చేసుకుని మేడం మెట్లెక్కి వెన్నెల్లో ఒక అందమైన రాగాన్ని ఆలపించరా. అంజలి ఫ్లాట్ అయిపోద్ది, నీకు ఫ్యాన్ అయిపోద్ది. చాలా మంచి ఐడియా బాబాయ్. నేను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. ఓకే.